श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। ఈ రోజు మనము గ్రహము అన్న పదంలో పంచతారా గ్రహములలో రవిచంద్రుల తర్వాత అంటే ఆత్మకారకుడు రవి అంటే శరీరము, రెండు మనకారకుడు చంద్రుడు. మనసు ఉంటే బుద్ధి ఉండాలి కాబట్టి బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు. ఈ బుధుడు గురించి మనము మాట్లాడుకుందాం. మన యొక్క రాశి చక్రంలో మిథున రాశిలో మనకి మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి ఏర్పడుతుంది. అక్కడ ఆది దంపతులు, ఆరుద్ర నక్షత్రంలో శివుడు, అదితి అమ్మవారి దేవత ఆవిడ, పునర్వసు నక్షత్రంలో అమ్మవారు ఉంటారు. అలాగే ఇక్కడ బుధుడికి రెండు రాశి తత్వాలు ఇవ్వబడ్డాయి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రానికి 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు కలిసి కన్యారాశి ఏర్పడింది. ఈ రెండిటికి బుధుడు కారకుడు. బుధుడు అంటే బుద్ధి, పాదరసంతో సమానం. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు ఎప్పుడూ కూడా గణం లెక్క పెట్టుకోవడం అన్నమాట. డబ్బులు లెక్క పెట్టుకోవడము, సంపాదన కోసం ఆరాటపడము. అలాగే ఆ రాశి తత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యతని తీసుకుంటే చాలా చక్కగా సంసార బాధ్యతని, అంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం విశ్వాన్ని చేసేటువంటి విశ్వనాథుడు అంటే శివుడు, ఆయన ఎలా అయితే ఈ భూమండలాన్ని చేస్తున్నాడో ఇక్కడ ఆ బుధుడు కూడా ఆ రాశీతత్వంలో ఉన్నవాళ్ళు. అలాగే ఆది వైద్యుడు శివుడు కాబట్టి వైద్య వృత్తిని ఎన్నుకునే అవకాశము బుధరాశిలో ఉన్నటువంటి మిథునంలో కనబడుతుంది. మిథునము మైథునము. అలాగే కన్యారాశిలో మనకి హస్త నక్షత్రము, ఉత్తర నక్షత్రము అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రము, అలాగే మనకి మళ్ళీ చిత్త నక్షత్రము కనబడతాయి. ఇక్కడ రాశీతత్వంలో వీళ్ళకి కొంచెం భూతత్వం కలిగి ఉంటారు, అంటే కొంచెం తక్కువ దీనిలో ఉంటారు. కానీ ఈ బుధుడు బుద్ధికారకుడు, ఇక్కడ రవితో మిత్రత్వం ఉంటుంది కానీ అక్కడ పైన చంద్రుడితో మిత్రత్వం లేనటువంటి వాడు బుధుడు. అంటే బుద్ధికారకుడు, మనసుకు బుద్ధి ఉంటే ఇంకా డిసిప్లిన్ వచ్చినట్టే కదా. మరి మనసు ఎటో వెళ్తుంటుంది, మన బుద్ధి ఎటో వెళ్తుంది. ఒక మంత్రం చదువుదామంటే కూర్చుంటామే కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరిగొస్తుంది. మంత్రం చదవడానికి పెదాలు కదులుతాయి. అంటే మన బుద్ధిని మనం మన కంట్రోల్లో మనం పెట్టుకోలేకపోతామన్నమాట. అలాగే ఇక్కడ బుధుడికి, ఆయన బుద్ధికారకుడైనటువంటి బుధుడికి పాదరసంతో పోలుస్తాము. బలీయమైనటువంటి స్థానం ఎక్కడ అంటే బుధుడికి కన్యారాశిలో ఆయనకి బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశిలో బుధుడు తన యొక్క బలాన్ని కోల్పోతూ ఉంటాడు. అంటే మీనరాశి అంటే గురువు, అంటే బుద్ధి అనేది గురువు దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఇది తగ్గిపోతుంది. అంటే జ్ఞానకారకుడు గురువు కదా, అంటే తనకంటే పెద్దవాడు. సో ఇక్కడ అందువల్ల మిత్రత్వం పోవడం వల్ల కన్యారాశి వాళ్ళకి మీనరాశితోనూ, అలాగే మిథున రాశి వాళ్ళకి ధనుసు రాశితోనూ కొంచెం ఇబ్బందులు, ఎందుకంటే అక్కడ బుద్ధి గురువు ఈ రెండు కారకులు అన్నమాట. అలాగే ఇక్కడ వ్యాపార ప్రపంచాన్ని ఏలడానికి కన్యారాశి వాళ్ళు కమర్షియల్ మైండ్తో ఉంటారు. అలాగే రాశి చక్రం నుంచి 6వ స్థానము అధిపతి బుధుడు 6లో శత్రు రోగ రుణాలు. నేను మాట్లాడుతున్నది రాశి చక్రం, మన ఎవరి జన్మచక్రం గురించి కాదు. రాశి చక్రము మేషం నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క జన్మజాతకంలో లగ్నం నుంచి 6వ స్థానము శత్రు రోగ రుణములు, అలాగే 6వ స్థానము అమ్మ యొక్క అన్నయ్య కానీ తమ్ముడు కానీ మేనమామని కూడా సూచిస్తుంది. మేనమామతో మనకుండే రిలేషన్షిప్ని కూడా మనము ఎనాలసిస్ చేసుకోవడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాపార తత్వం కలిగినటువంటి బుధుడు కన్యారాశిలోను, అలాగే వైద్యతత్వము కొంచెం సమాస సేవ చేసిన లెక్కలు ప్రతిదీ కూడా గణాంకములు. వీళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్, జాబ్స్ చేయడానికి వీళ్ళు. అలాగే రాశి నుంచి 3వ స్థానంలో బుధుడు, అంటే మేషరాశి నుంచి 3వ స్థానంలో మళ్ళీ బుధుడు కదా, అక్కడ
కమర్షియల్ మైండ్ అంటే ఇంకొకటి వ్యాపారతత్వము, ధనము పోగేసుకోవడము, కొంచెం మోసకారకత్వము, అలాగే ఎక్కువగా రాత్రిపూట జరిగేటువంటి వ్యాపారాలు. అంటే ఇప్పుడు చూడండి, అక్కడ మనం ఆది దంపతులైనటువంటి మిథునం గురించి మాట్లాడాము. అక్కడ మిథునము మైథునము అనేది రాత్రిపూట జరుగుతుంది. అక్కడ విశేషం చూడండి, మళ్ళీ వ్యాపారము, లక్ష్మీదేవి సంపదలన్నీ కూడా రాత్రి రాత్రికి మాయమైపోతాయి. రాత్రి రాత్రికి తెల్లారిసరికి లక్షలు కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ మనము బుధుడు, ఎవరికైతే బుధుడు బలహీనంగా ఉంటాడో, అంటే వీళ్ళకి శరీరంలో కూడా హెల్త్ ఇష్యూస్లో కూడా మనకి కదలికలు ఏవైతే ఉంటాయో వాటిలో నర్వస్ వీక్నెస్ వస్తుంది. ఎవరికైతే నర్వస్ వీక్నెస్ ఎక్కువైపోతే ఒళ్ళు వణకడం, చేతులు కాళ్ళు వణకడం, తర్వాత మూర్ఛ వ్యాధులు రావడానికి అవకాశం, పక్షవాతం రావడానికి అవకాశం, ఇలాంటివన్నీ బుధకారకత్వంలోకి వస్తాయి. వీళ్ళు ఆహారంలో కనుక మనము ఆకుకూరలు, అలాగే ఎవరికైతే బుధుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు హైగ్రీవ స్తోత్రాన్ని చేయడము, పెసలు దానం చేయడం బుధవారం నాడు వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకోవడం, అలాగే తినే ఆహారంలో కూడా ఆకుకూరలు పెసలు అలాంటివన్నీ తినడం, దానం చేసినప్పుడు పెసలు ఆకుకూరలు లాంటివి దానం చేయడం కనుక చేస్తే కనుక జన్మజాతకం నుంచి బుధుడు ఎక్కడ ఉన్నా దానికి తగ్గ ఫలితాలని వాళ్ళు పొందగలుగుతారు. వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా తెలివితేటలు, అంటే అతి తెలివితేటలు. ఇంకొకటి, 10 మంది కూర్చుంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోయినా వాళ్ళని గుర్తించాలన్న తపనతో ఏదో ఒక మాట మాట్లాడతారు, కానీ వాళ్ళు తెలియకుండా మాట్లాడినా అది కరెక్ట్. ఆ 10 మంది వీళ్ళని గుర్తించాలని అనుకుని వీళ్ళు అన్న మాట అది నిజంగా తెలియకుండా మాట్లాడినా చాలా కరెక్ట్గా వస్తుంది. చుట్టుపక్కల అందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటారు. అంటే శ్రమ పడకుండానే అతి తెలివితేటలతో వీళ్ళు నలుగురిలో గుర్తింపుని పొందే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంది. రవితో, తండ్రితో ఎక్కువ అనుబంధాలు ఉంటాయి, కానీ మనకారకుడైనటువంటి చంద్రుడు, తల్లి అంటే చిన్న స్వభావము, చిన్న మా తల్లిని గౌరవించకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి చంద్రుడిని అంటే తల్లి, కన్న తల్లిని గౌరవించి, కన్న తల్లిని ప్రేమించి, అది కూడా మనం చెప్పుకునే రెమెడీలో ఒక భాగంగా చేస్తే కనుక వీళ్ళకి తమ రాశి కారకత్వమైనటువంటి విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యారాశి నుంచి లాభస్థానంలో చంద్రుడు, అలాగే మిథున రాశి నుంచి ద్వితీయ స్థానంలో వాక్స్థానం, ధనస్థానంలో చంద్రుడు, కాబట్టి రెండు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి చంద్రుడికి వీళ్ళు చాలా చక్కగా రెమెడీస్ చేసుకుంటే కనుక వీళ్ళకి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.